వాల్తేర్ వీరయ్య నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ మార్నింగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా ఉంది? అదృష్టం బాగుండే. ఆ టైంలో మేము థియేటర్లో ఉన్నాం తెగింపు చూడడానికి. ఇంకా నయం వినలేదు, ఇప్పుడు వినాల్సి వచ్చింది. కానీ ఎందుకు విన్నానో అనిపించింది సాంగ్ చూస్తే. అంటే రేపు ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి ఏదైనా రిలీజ్ చేస్తే దానికి ప్లస్ అవ్వేలా ఉండాలి, తప్పితే మైనస్ అవ్వకూడదు. ఇప్పుడు నిన్న వీరసింహారెడ్డిలో ఒక డ్యూయట్ సాంగ్ రిలీజ్ అయింది, ఎంత బాగుంది అది. మొగుడు సాంగ్, మాస్మొగుడు సాంగ్, యాజ్ యూజువల్. ఇప్పుడు దీంట్లో ఏం లేదు, అసలు పెద్ద లిరిక్స్ లేవు, ఏమీ లేవు. అసలు ఏం రాసుకున్నారో కూడా అర్థం కావట్లా. వింత వింతగా ఉంది. దేవిశ్రీ కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి వీళ్ళది ఇదే ధోరణి. ఎప్పుడైతే బాస్ పార్టీ రిలీజ్ అయిందో అప్పటి నుంచి చూసుకుంటూనే వస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్క సాంగ్ మెప్పించలేకపోయింది. పోనీ ఆ పునకాల లోడింగ్ ఏమైనా పాట అంటే అది పాట కాదు. ఆ రెండు పదాలు తప్ప ఏమీ లేవు. ఏంటో సాంగ్స్ అయితే పెద్ద మైనస్ వాల్తేర్ వీరయ్యకి ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు మిగతా సాంగ్స్ అంతెందుకు, ఈవెన్ వారసుడు సాంగ్స్ ఎంత బాగున్నాయి. రంజితం రంజితం ఆల్రెడీ కాపీ సాంగ్స్ అని పేరు వచ్చినా కూడా దాంట్లో కొద్ది గొప్ప ఎలిమెంట్స్ బాగున్నాయి అండ్ వినేలాగున్నాయి, పోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది అంటారు మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి కదా పాట బాగాలేదంటారు. ఏంటంటే మిలియన్స్ వ్యూస్ రావడం వేరు, పాట బాగుండడం వేరు. వ్యూస్ దేనికైనా వస్తాయి అంటే, ఐ మీన్ చూశారు అంటే వ్యూ వస్తుంది కదా, ఎలా ఉందో చూస్తారు అంతే. అండ్ కంపల్సరీ ఫ్యాన్స్ కాబట్టి బాగుందనే అంటారు. కాకపోతే న్యూట్రల్గా మనలాంటి వాళ్ళు మాట్లాడుకుంటే మాత్రం సినిమాకి ఇది చాలా పెద్ద మైనస్. అనవసరంగా రిలీజ్ చేశారు రేపటి రోజు ఉండగా. పెద్దగా ఇప్పుడు దీని గురించి చెప్పాలన్నా కూడా పెద్ద వ్యూస్ ఏం పోలా. ఇంకా 10 లక్షలు కూడా పెద్ద గేమ్ రాలా అయినప్పటికీ, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. అంటే ఆ బీట్ అనేది ఎందుకో చిరంజీవి గారికి సెట్ అయినట్టుగా అనిపించలే. ఆ ఇంగ్లీష్ లిరిక్స్ కానివ్వండి, ఏమైనా సరే ఇంకా బాగా తీసి ఉండాల్సింది. లేకపోతే ఆయన మాస్ గెటప్లోనే ఇంకేమైనా మ్యాజిక్స్ చేస్తే బాగుండేది అనిపించింది, బట్ ఐ డింట్ లైక్ ఇట్. సో బాస్ పార్టీ సాంగ్ బాగుంది అంటారు అయితే? బాస్ పార్టీ బాగుందని నేను అన్నానా? ఓకే, బాస్ పార్టీ ఈజ్ ఏ యాక్చువల్లీ దాన్ని ఏంటి ఐటమ్ సాంగ్ అన్నారు. ఐటమ్ సాంగ్ అంటే హీరో మీద అమ్మాయి పడి డొర్లాలి, అంతేగాని హీరో వెళ్ళి అమ్మాయి మీద పడితే డ్యూయెట్ అవుతుంది. ఐటమ్ సాంగ్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఎప్పుడైనప్పుడు మనం ఉమేద్ ఖాన్ సాంగ్స్ తీసుకున్నా, అభినయశ్రీ పాటలు తీసుకున్నా, ఏమైనా సరే ఐటమ్ గర్ల్ ఈజ్ ఐటమ్ గర్ల్ అంతే. మన రంగస్థలంలో పాట తీసుకున్నా కూడా, పూజా ఎగ్దే సాంగ్ తీసుకున్నా కూడా ఐటమ్ గర్ల్ని ఐటమ్ గర్ల్ లానే ప్రెజెంట్ చేయాలి. అందులో లిరిక్స్ ఉంటాయి కదా, హీరో లిరిక్స్ కొన్ని ఉంటాయి, కొన్ని అడ్జస్ట్ అట్లా ఉంటాయి. ఇది ఎట్లా ఉందంటే, ఇంతకుముందు రత్తలు రత్తలు సాంగ్ విన్నావా? అది కూడా హీరో ఎట్లా ఉంటుంది, హీరోయిన్ ఐటమ్ గర్ల్ మీద పడ్డాడు. ఇక్కడ కూడా పార్టీ అదేంటిది, ఆడ చేసుకుంటే పార్టీ, ఇక్కడ చేసుకుంటే ఏదో ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లం, మరి ఎక్కడ పార్టీ, ఏముంది దాంట్లో విచిత్రం ఏముంది. సో మొత్తంగా మీకు వాల్తేర్ వీరయ్యలో ఏ సాంగ్ నచ్చలేదు? నాకు ఏ సాంగ్ నచ్చలేదు ఇప్పటి వరకు రిలీజ్ అయిన వాటిలో, నాకు ఏ సాంగ్ నచ్చలేదు. ఓకే, యాజ్ యూజువల్గా ఏమో, ఒకవేళ తెరపైన రవితేజ గారికి అండ్ క్యాథరిన్కి ఏమైనా ఒక సాంగ్ పెడితే ఓకే, అదేమైనా బాగుంటే ఉండొచ్చేమో, లేకపోతే ఈవెన్ అట్లీస్ట్ ఇంకేమన్నా వీళ్ళు హైట్ చేసి ఉంటే థియేటర్కి వెళ్ళి చూడొచ్చేమో అనిపించింది. హీరోయిజం ఎలివేట్ చేసే ఒక్క సాంగ్ కూడా ఇప్పుడు రాలేదు. ఏదో ఒకటన్నా వస్తే బాగుండనే ఒక ఇదితో అనిపించింది. సో సినిమాకి సాంగ్స్ మైనస్ అంటారా? పెద్ద మైనస్, మామూలు మైనస్ కూడా కాదు. ఓకే, అండ్ ఇప్పటి వరకు హీరోయిజం ఎలివేట్ చేయడం నేను ఇప్పటి వరకు చూడలేదు దాంట్లో. ఎక్కడ వాల్తేర్ వీరయ్య లుక్ లేదు కదా స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ బాస్ పార్టీ పాట నుంచి ఒక లుక్ రిలీజ్ అయింది, అదే మనము ఆయన ఒరిజినల్ లుక్ లాగా అనుకుంటున్నాం. పోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో లుక్ ఉంది, ఒక హాలిడే గెటప్. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది. బట్ ఓవరాల్గా వాల్తేర్ వీరయ్య అనే ఆ క్యారెక్టర్ ఆయన ఎవరు, అక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఆయన వల్ల జనాలకు ఉపయోగమా, అసలు ఇంకేంటి, అది ఎలివేట్ చేసే ఆ బరువుని క్యారీ చేసే పాట అనేది ఇప్పుడు రాలేదు. ఇప్పుడు అదే చూసుకుంటే కంపారిజన్లో చెప్పాలంటే వీరసింహారెడ్డిలో జై బాలయ్య సాంగ్ ఉంది, నువ్వు మా కదయ్యా నువ్వు ఇదయ్యా అని చెప్పేసి. అంతే భీమ్లా నాయక్ సాంగ్ కూడా వీడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, ఇది అలా ఇది చేస్తాడు ఇలా చేస్తాడు అని ఏదో సాంగ్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. అంటే అప్పుడు ఆ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి, అంటే ఇప్పుడు సినిమాలకి అనుబంధం, ఆత్మీయత ఇలాంటి టైటిల్స్ పెట్టినప్పుడు ఎలాంటి పాటలు ఉన్నా పర్వాలా, ఒక హీరో పేరు మీద క్యారెక్టర్ పేరు మీద అంటూ మీరు ఒక టైటిల్ని ఫిక్స్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే ఒక పాట ఉంటే జనాలకి ఇంకొంచెం బాగా రీచ్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. అలా మనకు ప్రతి సినిమాల్లో రెగ్యులర్గా జరిగే రొటీన్ తాలింపేది. సో ఇందులో అవి ఇప్పటి వరకు మనకు వాల్తేర్ వీరయ్య ఎవరో ఏంటో తిప్పల. ఒక రవితేజ గారి క్యారెక్టర్ని రివీల్ చేశారు, ఆయన పలానా కమిషనర్ అని ఇలా ఉంటారని, ఆయన ఇంత పులి లాంటి మనిషి అని సంథింగ్, ఆ ఎలివేషన్ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పటి వరకు చిరంజీవి, అసలు సినిమా చిరంజీవి గారిదే కదా,
ఇప్పటివరకు ఆయన కనపడలేదు. సో అది వీళ్ళకి ఎంతవరకు అంటే పోనీ డైరెక్ట్ థియేటర్స్కి వచ్చి ఆయన్ని చూస్తారు అనుకున్నారేమో, చూద్దాం వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ నాకు మాత్రం మైనస్ అంటే ఫైనల్గా పెద్ద మైనస్ అంటారు. ఎస్. సో క్యారెక్టర్ పరంగా చూసుకుంటే ఆయన తీసిన గతంలో వచ్చిన అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్, ఆ తర్వాత మృగరాజు క్యారెక్టర్లు అన్నీ మిక్స్ చేసిన క్యారెక్టర్ లాగా ఉందని అంటున్నారు. చిచ్చి అట్లా అనుకోకూడదు తప్పది, ఎందుకంటే లుక్ హీరో లుక్ లుక్ విషయంలో చెప్పాలి మైనస్ ఏంటంటే ఆల్రెడీ అది అందరి వాళ్ళు ట్రై చేస్తే పేలల. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది క్యారీ ఫార్వర్డ్. అండ్ ఇంకా రవితేజ గారి గురించి మాట్లాడుకుంటే ఒకటి నచ్చింది నాకు, ఇక్కడ గ్యాంగ్ లీడర్ ఆ టైం సినిమాలో వెనకాల ఎక్కడో ఉంటాడు జస్ట్ బ్యాక్. నెక్స్ట్ ఇదేంటి అన్నయ్య సినిమాలో జస్ట్ వెనకాల తమ్ముళ్ళ ఉంటాడు. ఆ తర్వాత మొన్న శంకర్ దాదా ఇందాక జిందాబాద్లో కొంచెం సైడ్ క్యారెక్టర్ కలిసి, ఇప్పుడు ఈక్వల్ క్యారెక్టర్. ఇప్పుడు పునకల్ లోడింగ్ పోస్టర్ చూస్తే మీకు అనిపిస్తుంది ఈక్వల్గా ఆయన ఎదుగుదల మాత్రం స్పష్టంగా కనిపించింది, చాలా బాగుంది. ఆ విషయంలో అయితే ఒప్పుకొని తీరాలి. ఇక హీరో క్యారెక్టర్ అయితే ఇప్పటివరకు అయితే ఎవరికి చెప్పలేదు, చెప్పలేదు ఇన్ సెన్స్ అంటే మేము చెప్పాం కదా మీకే అర్థం కాలేదు అనొచ్చాము జనాలు, కానీ దాన్ని ఎలా చూడాలంటే ఒకటే చెప్తున్నా, సినిమాకి టైటిల్స్ మీరు ఇప్పుడు వారసుడు ఇంకేదైనా తెగింపు ఇలాంటి ఏమన్నా టైటిల్స్ పెట్టుకుంటే మీరు హీరో క్యారెక్టర్స్ని చూపించా చూపోయినా థియేటర్లో డైరెక్ట్గా చూసి ఆ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే టైటిల్ రోల్లో బరువుని తీసుకెళ్ళి హీరో నెత్తి మీద పెడుతున్నావో, ఇట్లా హీరో పేరు మీద టైటిల్ పెట్టావంటే ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఆయన వల్ల ఉపయోగం ఏంటి, ఉపయోగం లేనిదేంటి, ఒరిగిందేంటి, ఒరగందేంటి, ఇవన్నీ చెప్పాలి. అవన్నీ చెప్పడానికే ఒక పాటలు అనేది రాసుకుంటారు ఆ బరువుని క్యారీ చేయడానికి. ఇప్పటివరకు వాల్తేర్ వీరయ్య మీద ఒక టైటిల్ సాంగ్ అనేది లేదు, ఆయన క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసే సాంగ్ అనేది రాలేదు. అదొకటే నాకు కొంచెం మైనస్ అనిపించింది. అది మైనస్ పక్కన పెట్టేసి ఇప్పటివరకు వచ్చిన పాటలన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో ఐ డింట్ లైక్ ఇట్. సో ఒకవేళ సాంగ్స్ అంతగా మెప్పించకపోయినా సినిమా కథ బాగున్నా ఫైట్స్ అంత బాగుంటే సాంగ్స్తో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అంటారా? వాల్తేరు వీరయ్యకి ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో గ్లిమ్స్ అన్నింటిలో అయితే వీరయ్యే మైనస్. ఓకే. రవితేజ గారు పెద్ద అసెట్ అంటారా? ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఎలివేషన్ బాగుంది అండ్ చూపించిన రిప్రజెంటేషన్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. అండ్ రీసెంట్గా క్యారీ ఫార్వర్డ్ ధమాక ఎనర్జీని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇంకా ఏమైనా ఎలివేషన్స్ ఉంటే వీరయ్యని కాపాడేది రవితేజ గారు మాత్రమే, అంతే. పాటలు కాపాడలేవు, వీరయ్య క్యారెక్టరు కాపాడలేదు. అండ్ టైటిల్ కూడా వివాదం, ఎట్లా మనకు లుక్ వరకే చూసుకుంటాము. ఆయనకి ఏంటి జై చిరంజీవి జెండా, ఆయనకి చాలా సెంటిమెంట్, పడవక జెండా పెట్టుకున్నాడు కరెక్ట్. క్యారెక్టర్ ఎలివేట్ చేయడానికి అక్కడే బీడీ గాల్చాడు, అదేమో హిందూ సంఘాల వాళ్ళు గొడవలు చేశారు. అంటే క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం కూడా ఒక వివాదాస్పదంగా ఎంచుకున్నారు వీళ్ళకి. అంటే ఏమో ఎక్కువ ఇంకొంచెం హోంవర్క్ చేసి ఉంటే బాగుండు అనిపించింది.